అదే నేను ఆత్మహత్య చేసుకొని ఉంటే ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళ? ఎందుకు ఇన్ని దారుణాలు మీరు చేయొచ్చా? చంద్రబాబు నాయుడు చేసినంతా కూడా నిజమేనా? చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామాలన్నీ వాస్తవాలేనా? కోడలి శివప్రసాద్ ఏ తప్పు చేయలేదా? కోడలి కొడుకు కూతురు ఏ తప్పులు చేయలేదా? చివరికి మీ అసమర్థత, మీ నాయకుడు చేసినటువంటి అసమర్థతలు అతను ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబ పరిస్థితుల వల్ల ఒక రౌడీ కొడుకును కన్నాడు, ఒక పనికిమాలిన కూతుర్ని కన్నాడు. వాళ్ళిద్దరూ అంత పనికిమాలిన సంతానం, మరెవరికి కూడా ఉండకూడదనేది మెసేజ్ మాత్రం ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగా అతను మంచివాడే కావచ్చు, కానీ కుటుంబానికి లోబడి ఎవరైతే పుత్ర ప్రేమను అధికంగా ప్రదర్శిస్తారో ఎట్లా నష్టపోతారో భారతంలో ధృతరాష్ట్రుడు మనకు ఉదాహరణగా మిగిలారు. ఈ మధ్య మన శివప్రసాద్ గారు అట్లాగే మిగిలారు. అతను అంతకు ముందు మంచి పేరే వచ్చింది, కానీ తర్వాత అతని కొడుకు వల్ల, కూతురు వల్ల ఎంత నష్టపోయాడో చూశాము. ఇలాంటివన్నీ కూడా మీ పార్టీలో మీరు చెప్పుకొని ఈ విధంగా చెయ్యకూడదు అని మందలించి ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కదా? అదేవిధంగా పీపీఎల్ ద్వారా మనకి ధరలు తగ్గి, అదేవిధంగా పేదవాళ్లకు మనకి మీ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నటువంటి పరిస్థితిని దీన్ని మనం దీన్ని కూడా తప్పుపట్టే విధానం. కంపెనీలకేమో సపోర్ట్ చేస్తావు, అవినీతి విధానాలకేమో సపోర్ట్ చేస్తావు, అలాగే పోలవరం రీటెండరింగ్ లో 850 కోట్లు మిగిలితే ఆఖరికి బీజేపీ నాయకులందరూ సంతోషపడుతున్నారు. ఒక్క సమీక్షలోనే ఇంత లాభం వచ్చింది పోలవరానికి సంబంధించి అని చెప్పి దానికి అందరూ ఆనందపడతా ఉంటే అంటే ఎంతెంత అవినీతికి పాల్పడ్డది విధానాలు ఏవి కూడా వాటిని గురించి మాట్లాడకుండా వాటికి సంబంధించినటువంటి అంశాలను బయటికి తీసి ఇదిగో ఇక్కడ అన్యాయం జరిగింది, ప్రజాధనానికి నష్టం జరుగుతూ ఉంది, వీటి మీద మా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేశావు, మరొకవైపు పైసా లేకుండా ఆఖరికి కౌంటింగ్ ముందు రోజు కూడా 2000 కోట్లు నువ్వు అప్పులు తీసుకుని పోయావే. ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా గతంలో ఎవరైనా చేశారంటే చంద్రబాబు నాయుడే చేయగలడు తప్ప మరెవరు కూడా చేయలేరు. ఇట్లాంటి విధానాలు మళ్ళీ గుడిగుడి ఏడుపులు, ఏమి ఏడుపులయ్యా? నీ కరకట్ట మీద ఉన్న నీ ఇల్లు పోతుందా? నీ ఇల్లు అది నువ్వు పెట్టావా? ఎవరిచ్చారో చెప్పు. మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా నీకు అది? లేకపోతే మీ నాన్నగారు ఏమన్నా వారసత్వ హక్కుగా తీసుకొచ్చి నీ పేరుతో ఏమన్నా రిజిస్టర్ చేసిపోయారా? ఇక్కడ ఒక వరద వచ్చి అధికారులు మంత్రులు చాలా కష్టపడి ముంపు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇళ్లన్నీ కూడా ఎట్లా కాపాడని వాళ్ళు చేస్తా ఉంటే నువ్వేమో ఇక్కడ ఉండి ప్రతిపక్ష నేతగా ఉండి నిజంగా ప్రజలకు ఏం నష్టం జరిగిందో అక్కడ పోవాల్సింది పోయి నువ్వు పోయి హైదరాబాద్ లో దాక్కున్నావు. ఇక్కడేమో తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా 10,000 బస్తాలు ఇసుక బస్తాలు తెప్పించి ఎవరు కనపడకూడదు మీడియాకి అని చెప్పి ఆ వరద వచ్చేదాన్ని అడ్డుకట్టు వేసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఉన్నదే అక్రమ కట్టడం. అది ఎక్కడైనా సరే మీరే చెప్పారు అది ప్రభుత్వం సంబంధించింది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు, లింగమనేని రమేష్ చెప్పాడు. ఈ మధ్యనే వీళ్ళిద్దరు రహస్య సంబంధాలన్నీ కూడా మొత్తం తేట తెల్లమైపోయినాయి. ఎప్పటి నుంచి ఆయన గత ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న దగ్గర నుంచి లింగమనేని రమేష్తో ఏమేమి సత్సంబంధాలు ఉన్నాయో, అతని ద్వారా చంద్రబాబు నాయుడు ద్వారా లింగమనేని రమేష్ ఎంత అభివృద్ధి చెందాడు అన్ని బయటకు వచ్చాయి. అలాగే అతని భూములన్నీ కూడా సిఆర్డీలో రానియకుండా పరిమితి విధించి ఒక కట్ట వేసి అతని భూములు మాత్రం మినహాయించి ఇంత దారుణంగా ఇతను సహాయం చేస్తాడు. దానికి పాపం ఆయన కృతజ్ఞతగా అక్రమంగా కట్టిన ఆ ఇంటినేమో ఇతనికి దానం చేస్తాడు. ఈ అక్రమ సంబంధాల కోసమా మీ ఇద్దరు కూడా అంత ఆవేదన పడిపోతా ఉన్నారు? మీ అక్రమ కట్టడం అసలు అక్కడ ఏముందో మాకు సమాధానం చెప్పు. నాకైతే డౌట్ గానే ఉంది, నువ్వేమన్నా ఆ అక్రమ కట్టడంలో ఏదైనా నీకు సంబంధించినటువంటి నువ్వు దాచిన 1,000 కోట్ల డబ్బులు ఏమన్నా అందులో ఆరాలు ఏమన్నా కట్టేసి దాచిపెట్టావా? లేకపోతే ఇంకేమైనా సంబంధించినటువంటి పేపర్లు, నీ బినామీలో సంబంధించినటువంటి ల్యాండ్ పేపర్లు, బినామీలు బోలెడు మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఆ లిస్టు చెప్పాలంటే నేనే చెప్పాలి, ఇంకెవరికి కూడా తెలియదు అంతమంది లిస్టు ఉన్నారు ఇతను బినామీలు అందరూ కూడా. అందువల్ల ఇప్పుడు ఈ లింగమనేని కూడా అతను బినామీయే ఒక రకంగా. అందువల్ల అట్లాంటిది ఏమైనా ఉందా అది చెప్పాలా? అందువలన నువ్వు ఉంటున్నదే పాపం మొన్న తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మా నాయకుడికి ఏమి లేవని. నాకు కూడా జాలి వేసింది ఒక రకంగా, ఎందుకంటే ఎంతైనా అల్లుడు కదా. పాపం మామగారు ఏం ఆస్తులు ఇవ్వకుండా పోయినారు,
ఈ అల్లుడు ఏమి సంపాదించుకోలేకపోయాడు, అది నిజాయితీ పొరు కదా పాప, ఏమి లేవేమో ఉండటానికి, ఒక సెంటు భూమి కూడా లేదేమో అనుకుని జాలేసి నేను ఓపెన్గా అని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, బాబు నీకేమి లేకపోతే మేమందరం చందాలు వసూలు చేసి, అత్తగారు ఎట్లయినా అత్తని కదా, అందువల్ల ఆ సానుభూతితో కొంచెం అందరం చందాలు వసూలు చేసి ఈ అమరావతిలో ఏదో ఒక 200 గజాలు 300 అంతకంటే మా శక్తి లేదులే, అంతవరకు పోయి నీ ఇల్లు కట్టించి ఇవ్వమంటే మాత్రం ఇవ్వటానికి అత్తగా నేను సిద్ధంగా ఉన్నాను. అందువలన అట్లాంటి పరిస్థితి నీకుంటే చెప్పమని చెప్పి చెప్తా ఉన్నాను. అందువలన అక్రమ కట్టడంలో ఉంటూ అందరి చేత ఎందుకు అయ్యా ఇట్లు తింటావు నువ్వు, అందరూ ఇచ్చి ఇచ్చా అంటే నువ్వు అదేదో సానుభూతి అనుకుంటున్నావు. లేదు చంద్రబాబు నాయుడు నిలబెట్టాడు, చంద్రబాబు నాయుడు ప్రజావేది గూలిస్తే మొత్తం దేశం అంతా అల్లకల్లోలం అయిపోయిందట, దేశమే అల్లకల్లోలం అంట. చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడంలోంచి బయటికి వెళ్ళిపోతే ప్రపంచమే మునిగిపోతుందట కృష్ణానదిలో. ఇట్లాంటి భ్రమంలో బ్రతుకుతూ నువ్వు అసలు రాజకీయాలకు ఎందుకు పనికొస్తావు చంద్రబాబు నాయుడు, ఎందుకన్నా పనికొచ్చావు? ఎప్పుడైనా నీకు నాయకత్వ లక్షణం ఎక్కడైనా ఏ కొంచెమైనా ఉందా? ఇన్ని మంచి పనులు నువ్వు చేయలేకపోయావు, చేస్తున్న ప్రభుత్వాన్ని హర్షించలేవు, దానిలో నుంచి తప్పులు వెతుకుతూ ఉంటావు. భారతంలో మనకి సామెత భారతంలో ఉంది కదా, ద్రోణాచార్యుడు శిష్యులకి పరీక్ష పెట్టాట, ఒక్కోళ్ళు ఏ విద్యలో ఎంతెంత అని. అస్త్ర విద్య పరీక్ష రోజు అర్జునుడిని దుర్యోధనుడిని ఇద్దరిని పిలిచాడు. పిలిచి నేను ఒక అస్త్ర విద్య మీకు పరీక్ష పెడుతున్నాను, ఈ పరీక్షలో మీరు నెగ్గాలంటే ముందు నేను చెప్పించేయండి అని చెప్పి చెట్టు మీద ఒక పక్షి, ఆ పక్షికి కన్ను చూపించాడట, ఆ కన్నును బాణంతో కొట్టాలి, అందువల్ల మీరు దాన్ని చూడండి అని చెప్పి చెప్తే సరిగ్గా వీళ్ళు చూశారు. అర్జునుడికి మాత్రం చక్కగా ఆ పక్షి కన్నే కనపడింది. దుర్యోధను కూడా చూడమన్నాడు, అది ఆకుల్లో ఎక్కడో గుబురు ఆకుల్లో ఆ పక్షి ఉంది, దానికి ఒక కన్ను ఇంత కన్ను, వాడికి అది కనపడలా, అది తప్ప అన్నీ కనపడ్డాయంట. కన్ను తప్ప దుర్యోధనుడికి పనికిమాలిన అన్నీ కనపడ్డాయంట, పక్కనున్న శవాలు, ఆ పక్కనున్న ఎముకలు, ఈ పక్కనున్న రాబందులు, ఇవన్నీ చూస్తున్నాయంట. గురువుగారు నాకు ఆ కన్ను తప్ప మిగిలిన పనికిమాలిన అన్నీ కనపడ్డాయి అన్నాడంట. అర్జునుడు మాత్రం ఆ కన్ను తప్ప నాకేం కనపడలేదండి అన్నాడు. అయితే నువ్వే కరెక్ట్ అయినటువంటి విలుకాడివి బాణం వేసి కొట్టమన్నాడంట ద్రోణుడు. అలాగే ఈ రోజు కూడా ప్రజా సంక్షేమం అనే ఒక కన్ను మాత్రమే ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు. ప్రజా సంక్షేమం తప్ప ఆ కన్ను తప్ప అతనికి ఇంకోటి ఏది పట్టట్లా, ఇంతవరకు ఒక్క కామెంట్ చేయలే. అదే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక్కళ్ళు విమర్శించినా వెంటనే అందరూ తయారైపోయేవాళ్ళు, అంటేనే ఆయన తయారయ్యేవాడు ప్రెస్ మీట్కి తయారయ్యి అట్లా ఇట్లా నానా తిట్లు తిట్టేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాడు, చేతల ప్రభుత్వం గనుకనే మాది, ఈ రోజు సంక్షేమం కోసం పూర్తిగా కట్టుబడి ఉన్నాం గనుకనే దానికోసం కట్టుబడి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా పనిచేసుకుంటూ పోతున్నాడు. కానీ ఎప్పుడు మాటలతోనూ నీ పబ్లిసిటీతోనే ప్రజల్ని ఏదో నమ్మిస్తాను, నేను భ్రమింపజేస్తాను, అది నమ్మేసి జనమంతా నా వెనక నడుస్తారు, నా మీద అంతులేని సానుభూతి గురిపిస్తారు, బ్రతికంతా డ్రామా అయితే ఎట్లాగయ్యా? ఎప్పుడోసారి డ్రామా బాగానే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి నటన బాగుంటుంది, అది కూడా సినిమాల్లో బాగుంటుంది. ఇక్కడికి వచ్చి నువ్వు నటన చేస్తా ఉంటే మా ఆయన అన్నారు రామారావు గారు, ఈ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నటంలో అని చెప్పి, అది మాత్రం వాస్తవమైనటువంటి మాట. మంచిని హర్షించలేనటువంటి నువ్వు, నీ కొడుకు కూడా ఈరోజు ఏం చేశావు, మొత్తం ముంచావు అమరావతి రాజధానిని, పాపం నిన్ను నమ్మి పొలాలు ఇచ్చినటువంటి రైతుల్ని అందరినీ కూడా భ్రష్టు పట్టించావు. కానీ దాన్ని సరిదిద్దటానికి ఈరోజు కొంత సమయం పడుతుంది, అయినా 4 నెలల్లోనే ఎంతో ఎక్కువ చేశారు. ఇంకా అసలు ఈ 5 సంవత్సరాల్లో ఎంత అద్భుతమైన రాజన్న రాజ్యం రాబోతుందంటే ప్రజల్లో ఎంత ఆనందం వస్తా ఉంది. నిరుద్యోగుల్లో కానీ, యువతలో కానీ, మహిళల్లో కానీ, మిగిలినటువంటి అన్ని వర్గాల్లో, ఉద్యోగస్తుల్లో, అందరికీ ఏది కావాలో అయితే ఇంకా అన్ని సర్ది పెట్టుకోవటానికి ఈ ఉన్నటువంటి అప్పుల భారం ఒకటి, తర్వాత కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధులు, వీటన్నిటిని కూడా అన్నిటి నుంచి మీరు ఒక్కటి గమనించండి, గత ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్వినియోగం చేసింది డబ్బుని, విచ్చలవిడిగా. ప్రతిదానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకోవటం చైనా పోవటం, స్పెషల్ ఫ్లైట్ వేసుకోవటం సింగపూర్ 10 సార్లు, అదే స్పెషల్ ఫ్లైట్ జపాను, స్పెషల్ ఫ్లైట్ ఇంకో దేశం. ఏంటయ్యా అంటే వీళ్ళు చేసింది, అక్కడ రాజధాని చూసి వచ్చి అక్కడ ఇక్కడ రాజధాని కడతారట,
పోయిన 5 ఏళ్లలో కనీసం ఆ నమూనాయని ఏమైనా తయారు చేశారంటే ఏమీ చేయకుండా వీడుబడ్డ భూములు, పాడుపడిపోయినటువంటి కుంటలు, ఎక్కడ చూసిన పచ్చగా కడకళ్లాడేటువంటి భూమి ఈరోజు శ్మశానాన్ని తలపిస్తూ ఉంది. ఆ కరకట్ట మీద నుంచి ఎక్కడో సెక్రటేరియట్కి అసెంబ్లీకి పోవటం ఒక కారు ఎదురొస్తే ఇంకో కారు ఇటు పోలేదే. అదే నువ్వు కట్టినటువంటి రాజధాని, దీన్ని చూపించాను మాట్లాడేది. అందువల్ల ఇప్పుడైనా సరే ఒక నిజమైన ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఈ చంద్రబాబు నాయుడు మీద ఉంది. లేకపోతే ప్రజలు ఇంకా నిన్న అసలు పూర్తిగా కూడా అసలు ఇక్కడి నుంచి వెళ్లగొట్టేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. నేను ఎనీ క్వశ్చన్? అన్నీ కవర్ అయిపోయినాయా? ఈ పేపర్ అసలు చూడలేదయ్యా. ఇది మాత్రం కరెక్ట్, మా అల్లుడు కారీతే మాత్రం మేము చందాలు వేసుకుని ఇల్లు కట్టించి ఇస్తాము అతనికి. ఆ కరకట్టను మాత్రం వదిలిపెట్టిపోమనండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.